నమస్కారం. ఎవరు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నువ్వేంటి సార్ ఇక్కడ? ఇన్వెస్టిగేషన్ కోసం సార్. మరి మీరు? అరే మన ఎమ్మెల్యే కొడుకు పెళ్లి కాదురా. ఓ, నీ ఇన్వెస్టిగేషన్ ఏంటి? ఓ అమ్మాయి కేసా? చక్కగా పెళ్లి చేసుకున్నట్లు వస్తున్నారా ఇద్దరు? హలో సార్థి, వెళ్ళి నాకు పాన్ పట్రా సార్. పాన్ పట్రా పో. అనమిక కదూ, ఐఎమ్ సిఐ రవిచంద్ర. రిలాక్స్, ఇప్పుడే వచ్చేస్తాడు. కమ్, లెట్స్ సిట్ హియర్. కమ్. రాజు ఒక్కడే ఉన్నాడు. నర్సింగ్ చెప్పు సార్. సార్, ఇక్కడ ఓల్డ్ సిటీలో మర్డర్ అయింది సార్. మర్డర్ అయిందా? ఎవరు? ఇక్కడ ఇమాం గారిని ఎవరో చంపేశారు సార్. ఇమాం గారిని? అవును సార్. ఎవరో షూట్ చేశారు. మీరు జల్దీ రండి సార్. వెంటనే కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేయండి. నేను వస్తున్నా ఇప్పుడే. ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను సార్. మీరు తొందరగా రండి. వస్తున్నా వస్తున్నా. ఓకే ఓకే. ఏంటి సార్? మీరు ఇక్కడ ఉండండి, ఒక చిన్న ఎమర్జెన్సీ, నేను ఇప్పుడే వచ్చేస్తాను. మీరు ఫోన్ చేయండి, వచ్చేస్తాను. హలో, ఇన్ఫార్మ్ చేశారా? హలో అనామిక, ప్లీజ్. తర్వాత తింటాను, ఇప్పుడు వద్దు సార్. సారథి రావడానికి టైం పడుతుంది, నాకు కంపెనీ ఇవ్వండి ప్లీజ్. మీరెందుకు ఆ సారథిని అంతగా నమ్ముతున్నారో అర్థం కావటం లేదు. వాడికి రెండు ప్రమోషన్స్ వస్తేనే నా క్యాడర్కి వస్తాడు. మీకేమైనా హెల్ప్ కావాలన్నా అది నా వల్లే అవుతుంది. సారథికి క్రైమ్ జరిగిన తర్వాత తెలుస్తుంది, నాకు క్రైమ్ జరిగే ముందు తెలుస్తుంది. ఇప్పుడు ఈ కేసు సంగతి చూడండి. సారథి ఇక్కడికి వెళ్ళాడు తెలుసా? ఇమాం చచ్చిపోయాడు, అతన్ని కాల్ చేశారు. నాకు చాలా విషయాలు తెలుసు నామిక, కిడ్నాప్ సంగతి, నీ హస్బెండ్ కేసు గురించి. కానీ నీకు ఆ సారథి చాలా ఇంపార్టెంట్ అయిపోయాడు. సారీ అండి, మీకు నేను రెస్పెక్ట్ ఇవ్వట్లేదనిపిస్తే సారీ. నాకు హైరార్కీ తెలీదు, ప్లీజ్ హెల్ప్ చేయండి. అజయ్ చాలా డేంజర్లో ఉన్నాడు, ప్లీజ్ హెల్ప్ మీ సార్, ప్లీజ్. డెఫినెట్గా చేస్తాను నమిక, ఇట్స్ మై డ్యూటీ, ఐల్ డూ ఇట్ ఫర్ యూ. కానీ సారథికి ఏమిచ్చావు అది నాకు. Oh.
हेलो अनामिका नेनु इकड़ुन्नानु किंदा एंत अंदंगा उन्ना अनामिका ఏంటి అలా చేసావు సిగ్గుపడ్డావా పైకి రానా అనామిక అనామిక చూడు అనామిక 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 నాకు నీ హస్బెండ్ కిడ్నాప్ కేసు గురించి అంతా తెలుసు కానీ నీకే తెలియదు నా గురించి నన్ను కాదని కేసు ఇంచు కూడా కదలదు నా పవర్ ఏంటో చూపిస్తా రేపే ఆ సార్థిని కేసు నుంచి తప్పిస్తా నా మాట విను అనామిక నా మాట వింటే నువ్వు హ్యాపీ నేను హ్యాపీ నీ హస్బెండ్ నీకు దొరుకుతాడు నాతో కోఆపరేట్ చేయి అనామిక అర్థం చేసుకో అనామిక నీకే మంచిది మేడం సారథి గారు లీవ్ లో ఉన్నారు మేడం కాదు సిఏ గారు ఉన్నారా సిఏ గారా అక్కడ ఉన్నారు మేడం ఏంట్రా సిఏ దగ్గరికి వెళ్తాను అంటున్నా అదే అర్థం కట్టలేదు నా పొన్నరా ఇది చాలా తప్పండి అన్యాయం ఓ అనామిక కమ్ 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 నేనేం చేశాను అనామిక చెప్పు 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 చాలా తప్పండి ఎవరైనా ఇలా చేస్తే వచ్చి మీతో చెప్పుకుంటాం కానీ మీరే ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి నేనేం అడిగాను అనామిక సార్థికి ఏమిచ్చావో అదేమని అడిగాను అంతే కదా ఇది అన్యాయం మీకు భార్య పిల్లలు ఉండుంటారు కదా లేరు తల్లైనా ఉండుంటుంది కదా చచ్చిపోయింది ఆడదాన్ని ఏడిపించిన వాడి చరిత్రలో ఎవరు బాగుపడలేదు సిఐ గారు నేను చరిత్ర చదవలేదు టైం వేస్ట్ చేయొద్దు ఆ సార్చిలో ఏం చూశావో అన్నిట్లో మనమే బెటర్ నువ్వు అంత మగాడివా నా హస్బెండ్ ఎక్కడ ఉన్నాడో కనుక్కోగలవా 24 అవర్స్ లో నీ ముందు ఉంటాడు 24 అవర్స్ లో అయితే రేపు కలుస్తా ఇక్కడ కాదు గెస్ట్ హౌస్ లో 8:30 హోమ్ మినిస్ట్రీలో చిన్న వర్క్ ఉంది ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ సార్ సార్ వెరీ సింపుల్ వర్క్ ఫర్ యూ సార్ నేను ఫోన్ చేశానని చెప్పండి ఓకే సార్ యుఎస్ నుంచి వచ్చాడండి ఈజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎస్ సార్ అజయ్ శాస్త్రి ఈజ్ ద నేమ్ యా शमीरपेट लेकिन उधर तो पुलिस का एमिनेशन गोडाउन है ना
ఓకే ఓకే हाँ मैं रवि बोल रहा हूँ। मैंने फोन करने से मना किया था ना, फिर क्यों किया? भाई वो अजय शास्त्री के केस के बारे में आपसे ये बोलना था कि अजय शास्त्री साल है, तेरे को उसके बारे में इन्फॉर्मेशन क्यों चाहिए? बोल बे। नहीं, ये केस में इन्वॉल्व मत हो, ठीक नहीं हुआ तेरे लिए। भाई वो उसकी बीवी बड़ी मस्त है भाई, जरा हेल्प कर देना भाई। तो सोएगा रे बेंच और मैं तेरे को परमानेंटली सुला दूंगा, सुन रहे कि नहीं? भाई भाई वो पर्सनल है ना भाई, छोड़ दे नहीं तो मरेगा साले। फोन रख। నమస్కారం. ఎవరను? ఒక్క నిమిషం. తన హస్బెండ్ మిస్సింగ్ అని కంప్లైంట్ ఇస్తే మనోడు కక్కుర్తిపడ్డాడు. ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తానని ఏదో ఐసోలేటెడ్ ప్లేస్ కి రమ్మన్నాడు సార్. అక్కడ దారుణం కాన్ దారుణం. ఇలా కూడా పనిచేస్తారా మనోళ్ళు? మనుషులం కదా సార్, ఏం చేస్తాం. డోంట్ లెట్ ఇట్ గో అవుట్. అసలే మన పరువు అంతంత మాత్రం కాన్. అయినా నువ్వెందుకయ్యా, వీళ్ళని ఎవరైనా పంపించవచ్చు కదా. నేనే వెళ్ళాలి సార్. ఆమె హస్బెండ్ ఫోటో మిలిందామ్జీతో మ్యాచ్ అవుతుంది. మిలిందామ్జీ పీపుల్స్ ప్లాజా బాంబ్ బ్లాస్ట్ కీ సస్పెక్ట్. ఇమీడియట్గా వెళ్ళండి కాన్. రిపోర్ట్ బ్యాక్ టు మీ ఎవ్రీ అవర్. ఐ విల్ డూ దట్ సార్. థ్యాంక్ యూ.